గత కొంతకాలంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. హస్తం పార్టీలోని కొంతమంది నేతలు ఎర్రబెల్లి రాకను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆలస్యమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన చేరికను అడ్డుకునేందుకు ఇతర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎర్రబెల్లికి కాంగ్రెస్ అధిష్టానం సహా సీఎం రేవంత్ రెడ్డి వద్ద లైన్ క్లియర్ అయినా జిల్లాలో కావటం లేదని ప్రచారం జోరుగా సాగుతోంది. దయాకర్ రావుపై కోపంతో రాజకీయాల్లోకి వచ్చి ఓడించిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఎర్రబెల్లికి వ్యతిరేకంగా అమెరికాలో ఉన్న తమను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇప్పుడు తమకు వ్యతిరేకంగా ఆయనను పార్టీలోకి తీసుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఝాన్సీ రెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీ పెద్దలను కలిసి తన వ్యతిరేకతను తెలిపినట్లుగా తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు రాకను చిరకాల ప్రత్యర్థి కొండా సురేఖ దంపతులు అడ్డుపడుతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో దయాకర్ రావును కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పెద్దలకు కొండా దంపతులు చెప్పినట్లు సమాచారం. ఇటు కొండా దంపతులు అటు ఝాన్సీ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఎర్రబెల్లి చేరికకు ఆలస్యం అవుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన చేరికకు ఏసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలియడంతో ఆపేందుకు నేతలంతా కలిసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వరంగల్ కాంగ్రెస్ లో ఎర్రబెల్లి చేరిక వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిన నాటి నుంచి ఈ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై గురువారం మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన రాడు, వచ్చినా చేర్చుకోబోం, హైప్ కోసం కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఆయనకు అలవాటే అని కొండా సురేఖ కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జూలై మొదటి వారంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్లు వార్తలు వస్తున్న వేళ కొండా సురేఖ రియాక్షన్ కలకలం రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.